Telugu Technology. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందరికంటే ముందుగా రావాలంటే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగు టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం వీడియో ద్వారా మన మొబైల్లో ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు అది రెస్పాండ్ కాకుండా ఉంటే, అది రెస్పాండ్ కాకపోతే నాట్ రెస్పాండింగ్ అని కనుక చూపిస్తే మనం సో ఆ యాప్ని ఏ విధంగా ఓపెన్ చేయవచ్చు మన మొబైల్ అనేది మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే గూగుల్ డ్రైవ్ యాప్ ఓపెన్ చేసుకుంటే ఏంటంటే ఈ విధంగా నాట్ రెస్పాండింగ్ అని చెప్పి చూపిస్తుంది. సో ఈ విధంగా నాట్ రెస్పాండింగ్ అని చూపించినప్పుడు మనం ఇంకా ఏదైనా ఆ ప్రాసెస్లో యాప్ను ఓపెన్ చేయవచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం ఏంటంటే మనం ముందుగా మన మొబైల్లో ఉన్న సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళాలి. సో సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్లో యాప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, యాప్స్లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మన మొబైల్లో ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో మీ ఫోన్లో ఏ యాప్ అయితే ఈ విధంగా నాట్ రెస్పాండింగ్ అని చూపిస్తుందో సో యాప్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకేంటంటే గూగుల్ డ్రైవ్ యాప్ అనేది నాకు ఇక్కడ ఓపెన్ కావట్లేదు కాబట్టి నేను గూగుల్ డ్రైవ్ యాప్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే గూగుల్ డ్రైవ్ యాప్ అనేది ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ యాప్లో మనకు కొన్ని ఫీచర్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనం స్టోరేజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. దీంట్లో క్లియర్ డాటా, క్లియర్ కేక్ అనే ఒక టూ ఆప్షన్స్ ఉంటాయి. దీనిలో క్లియర్ కేక్ అనేదాన్ని మనం క్లియర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా క్లియర్ క్యాచ్ అని మనం క్లియర్ చేస్తే సో మనకేంటంటే యాప్ అనేది ఫ్రీ అయిపోయి మనం నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు అది ఫ్రీగా ఓపెన్ అవుతుందన్నమాట. సో నాట్ రెస్పాండింగ్ అని ఇక నెక్స్ట్ టైం చూపించదు. సో ఈ యాప్కే కాకుండా ఇంకే ఏ యాప్కైనా పర్లేదు. ఈ విధంగా క్లియర్ క్యాచ్ అని చెప్పి మనం క్లిక్ చేసినప్పుడు యాప్ నార్మల్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను మళ్ళీ ఇక్కడ గూగుల్ డ్రైవ్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను డ్రైవ్ని ఇక్కడ సెట్ చేసి గూగుల్ డ్రైవ్ని ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ గూగుల్ డ్రైవ్ నాకు నార్మల్గా ఓపెన్ అవ్వడం అనేది మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఏ యాప్నైనప్పటికీ మనం ఈ ఆప్షన్ ద్వారా మనం నార్మల్గా ఓపెన్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్ ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.